ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజల మధ్యలో నిల్చోబెట్టి ప్రజా సమస్యలు తెలుసుకో రకంగా రాజకీయంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నా. సంక్షేమం ఆనాడు ఎన్టీ రామారావు గారు చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆయన పెంపొందిస్తే ఈనాడు తెలుగు వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి హైదరాబాద్ సిటీ లాంటి సిటీని ఈనాడు ప్రపంచ పటంలో ప్రముఖంగా నిలిచేపెట్టిన ఖ్యాతి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందనే విషయాన్ని కూడా సందర్భంగా గమనించాలి. ఆనాడు 30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి, కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 340 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఈనాడు ఇంజనీర్లుగా దేశ విదేశాల్లో ఈనాడు చిన్న చిన్న కుటుంబాలలో వాళ్ళు కూడా విదేశాల్లో మరి ఉద్యోగాలు చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదించి ఈనాడు వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితిని పెంపొందించుకున్నారంటే ఏ రకమైన పరిపాలన ఆనాడు ఇచ్చారనే సందర్భంగా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ నీతికి, నిజాయితీకి, క్రమశిక్షణకి, ప్రజాసేవకి, రాష్ట్ర అభివృద్ధికి, తెలుగు వారి ఆత్మగౌరవ వికాసానికి పాటుపడే పార్టీ. కాబట్టి ఈ పార్టీలో ఉన్నందుకు మనందరం గర్వపడాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో ఒక చరిత్ర సృష్టించాలి. ఆంధ్ర రాష్ట్రంలో నేను మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ రకంగా ఘోరాపజయం చెందావో రేపు రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన విజయంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పౌరుషం గల వాళ్ళు, దేనికి భయపడని వాళ్ళు, తెగింపు ఉత్సాహం ఉన్న తెలంగాణ నాయకులు కార్యకర్తలు కూడా రేపు ఇక్కడ నాకేటువంటి సందేహం లేదు తెలంగాణలో కూడా తెలుగుదేశం యొక్క జెండా గౌరవం రెపరెపలాడుతుందని నమ్మకం విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆ రకంగా ఈనాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మనందరం కూడా కంకణబద్ధంగా ఈనాడు మరో లక్షణ సాధకం కోసం ఈనాడు మనం ముందుకు పోవాలి. ఆ రకంగా మన పార్టీకి పునరంకితం కావాలి. భవిష్యత్ తరానికి ఒక మంచి పార్టీ, మంచి పరిపాలన అందించడానికి మనం సహకరించాలి. ఆ రకంగా చేస్తారనే ఆశని, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ధన్యవాదాలు సార్. తమ యొక్క అమూల్యమని ఇచ్చినందుకు మన ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యు, స్వర్ణాంధ్ర నిర్మాత, అనుక్షణం పేదల కోసం, బీదల కోసం పనిచేసేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణంలోకి విచ్చారు. మీరందరూ కరతాళ ధ్వనుల మధ్య మన జాతీయ అధ్యక్షుల వారికి స్వాగతం చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన జాతీయ అధ్యక్షుల వారికి కరతాళ ధ్వనులతో తమరు అందరూ కూడా ఒక్కసారిగా అభివాదం చేస్తూ జాతీయ అధ్యక్షుల వారికి